అమలు చేసిన ప్రతి పథకం ప్రజా సంక్షేమం కోసమేనని, కొత్తగా చేపట్టబోయే సూపర్ సిక్స్ పథకాలు సైతం ఎంతో మేలు చేకూరుస్తాయని ఎమ్మిగ్నూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగ్నూరులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రాన్ని దివాళా తీయించారని బీవీ జయనాగేశ్వరరెడ్డి చెప్పారు. చంద్రబాబుతోనే రాష్ట్రం ప్రగతి పథంలోకి వెళ్తుందని తెలిపారు. ఓట్ల కోసం కళ్లబొల్లి మాటలు చెప్పేందుకు వస్తున్న వైసీపీ నేతలను ఏం అభివృద్ది చేశారో చూపించాలని, నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మోహన్ రెడ్డి గారు తనయుడిగా గతంలో 2014లో కూడా నన్ను ఏమీ తెలియనటువంటి వ్యక్తిని నన్ను రాజకీయ గురువుగా నారా చంద్రబాబు నాయుడు గారు నేను ఇక్కడికి రావడం, మా తండ్రి స్వర్గస్థులైన తర్వాత ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి నాకు టికెట్ ఇచ్చినప్పుడు ఎమ్మిగనూరు ప్రజలందరూ ఆశీర్వదించి ఆ రోజు శాసనసభకు శాసనసభ్యుడిగా నన్ను పంపించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు క్షేత్రస్థాయిలో ఎమ్మిగనూరు నియోజకవర్గానికి సంబంధించిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఈరోజు ప్రతిపక్ష పాత్రలో ఎక్కడైతే ఈ వైసీపీ విధ్వంసకర పాలనలో ప్రతి ఒక్కదాన్ని ప్రశ్నిస్తూ ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ రైతులు కానీ యువకులు కానీ అదే రకంగా చేనేతలు కానీ ప్రతి ఒక్క బీసీ బడుగు బలహీన వర్గాలు ఎస్సీ మైనారిటీల పట్ల జరిగిన అన్ని దౌర్జన్యాలని అదే రకంగా అన్ని కార్యక్రమాలని విమర్శిస్తూ వారితో పోరాటం చేయడం ఈ 5 సంవత్సరాలలో ఇవన్నీ కూడా మళ్ళీ రానున్న రోజుల్లో ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు సంయుక్తంగా ఈరోజు బీజేపీ జనసేన అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా నన్ను ప్రకటించినందుకు ఈరోజు మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనాలు తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి ఈ సీటుని తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడించి అందరినీ కలుపుకొని పోయి రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధినేతని ముఖ్యమంత్రిగా చేసుకోవడం లక్ష్యంగా పనిచేస్తాను.